Hi friends. డ్రై కోకోనట్ బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ 1 కప్పు, షుగర్ 1/4 కప్పు, 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్, 1/2 కప్పు పాలు, ఇలాచీ పౌడర్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఇలా వెడల్పాటి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాం. ఇందులోనే షుగరు, ఇప్పుడు ఈ రెండు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పాలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలండి. డ్రై కోకోనట్ పౌడర్లో షుగరు మెల్ట్ అయిపోయి బాగా మిక్స్ అయిపోయిందండి. మనం పాలు కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకున్నాం కదా. మీరు ఈ టైంలో మీరు తీసుకునే మెజరింగ్ని బట్టి కొద్దిగా పాలును షుగరు ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. కొంచెం డ్రైగా అనిపించింది అనుకోండి, పాలు వేసుకోండి. నేను 1/2 కప్పు పాలు, 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం పాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే మనకు కింద అడుగంటి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది ఇందులో మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నేను ఇలాచీ పౌడర్ని కాస్త షుగర్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మందం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కోకోనట్ మిక్చర్ ఇలా కడాయిని వదిలిపెడుతుంది చూడండి, అంటుకోకుండా. ఇలా వచ్చింది అని అంటే మనకి పర్ఫెక్ట్గా బర్ఫీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక మౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. నేను ఒక మౌల్లో ముందుగానే బటర్ పేపర్ వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ మిక్చర్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఒక 2-3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లో కోకోనట్ బర్ఫీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక 1 అవర్ దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. సెట్ అయిపోయింది కదండి, ఇప్పుడు మౌల్లోకి వెళ్ళి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలానే అన్ని పీసెస్ కట్ చేసుకుందామండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి. మనం ఇలా ఇంట్లోనే సింపుల్గా కోకోనట్ బర్ఫీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఇంట్లో చాలా సింపుల్గా కోకోనట్ బర్ఫీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక స్వీట్ అండి.
ఈసారి మీరు ఇలా ప్రిపేర్ చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.